హలో ఐ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. డామ్ వీటి నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టైం వేసుకున్నాను. డామ్లకి వెళ్దాం. ఈరోడింది కదా, ఈరోడింలోకి వెళ్ళింటిది. ఇంకా అబ్బాయి ఉన్నాడు కదా, ఇంకా ఈరోడిని చూడగానే భయపడిపోయి ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటాడు. ఈరోడింది కదా, చాలా రొమాంటిక్ వేలో చెప్తూ ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను ఉంది కదా, ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. తన స్టడీ పూర్తయ్యాక ఆ అబ్బాయిని చూడగానే లవ్లో పడిపోయిందని అంటూ ఉంటుంది. ఇంకా అతనికి చెప్పాలనుకుంటుంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. ఇంకా ఈరో అంటూ ఉంటాడు, అవును నీ ఫ్రెండ్కి నాకు ఏమి సంబంధం, నాకెందుకు ఈ విషయం చెప్తున్నా అని అంటూ ఉంటాడు. అంటుంది, నువ్వు ఆ అమ్మాయి గురించి తెలుసుకునే అవసరం లేదని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు, అవును నాకు తెలుసుకునే అవసరం లేదని అంటూ ఉంటాడు. ఈరోను అంటుంది, అది కాదు, ఆ అమ్మాయి ఉంది కదా, తన లవ్ స్టోరీ తెలుసుకో, ఆయన కూడా ఒక అబ్బాయిని చాలా ప్రేమగా లవ్ చేస్తుందని అంటూ ఉంటుంది. నువ్వు తెలుసుకోవాల్సింది కదా అమ్మాయి లవ్ స్టోరీ ఏంటో అని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు, నేను ఆ అమ్మాయి తెలుసుకునే అవసరం లేదు, ఆ అమ్మాయి ఎవరో నాకు ఆశలు తెలుసు, స్టోరీ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని అంటూ ఉంటాడు. ఈరోని అనుకుంటున్నది, నా తల్లటి ఎందుకు ఇలా ఉంది, ఆయన కూడా ఇలాంటి పర్సన్లో లవలపడానని అనుకుంటూ ఉంటుంది. ఈరోని అంటుంది, నేను చెప్పేది విను, ఆ అమ్మాయి ఎవరో మనకు అవసరం లేదు, కానీ ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అబ్బాయి ఇద్దరు కలవాలని కోరుకుంటలేదా ఏంటి అని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు, నాకు లవ్ గురించి ఏమీ తెలియదు, ఆయన కూడా దీనికి నేను ఆశలేనని అంటూ ఉంటాడు. ఈరోనికి మాత్రం ఇచ్చిపోయిన చాలా కోపం వస్తుంటుంది. ఈరోడు కదా, ఈరో దగ్గరకు వచ్చి ఇంకా తనకి అర్థమైనడు చెప్తూ ఉంటుంది, తన లవ్ గురించి ఇంకా ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటుంది. కానీ ఈరోకి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా మార్నింగ్ అయిపోయి ఉంటుంది. ఈరో ఫ్రెండ్ కదా, నైట్ అంతా పడుకోలేదు, ఇంకా వాకింగ్ చేస్తూ ఉంటాడు. ఈరో ఈరోడు ఇద్దరు కూడా నైట్ అసలు పడుకోలేదు, ఇంకా దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోని ఏం చెప్తుందో ఈరోకి అసలు అర్థం కావట్లేదు. మార్నింగ్ ఈరోని చూపిస్తూ ఉంటాడు, ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, హెల్త్ కూడా బాగోలేదు, ఎందుకంటే నైట్ పడుకోలేదు కదా, అందుకని ఏ వర్క్ కూడా చేయలేకపోతే ఉంటాడు. ఇంకా ఈరోని ఇంకా ఈరో ఫ్రెండ్ ఉన్నారు కదా, పడుకొని ఉంటాడు. ఇంకా ఈరో ఉన్నాడు కదా, తను పడుకోకుండా మిస్ చూసికి సారీ చెప్తూ ఉంటాడు, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయలేదని అంటూ ఉంటాడు. ఈరో ఫ్రెండ్ ఉన్నారు కదా, ఈరోకి వచ్చి చెప్తూ ఉంటాడు, ఏంటి ఆ అమ్మాయి ఉంది కదా, నేను లైక్ చేస్తుంది అనమాట, అందుకనే అత్తమాలు నైట్ నీ రూమ్కి వస్తుందని అంటుంటుంది. ఈరో అంటుంటాడు, లేదు నేను తనని లైక్ చేయట్లేదు, ఆయన కూడా ఈ విషయం ఉంది కదా, ఈ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేయాలని అంటూ ఉంటాడు. ఈరోజు ఫ్రెండ్ అంటుంటాడు, ఇది కొద్దిగా జాగ్రత్త, ఆ అమ్మాయికి నువ్వు చెప్పానుకో చాలా డేంజర్ అని అంటూ ఉంటాడు. ఈరో అంటుంటాడు, నేనేమి తనని చూసి భయపడానని అంటూ ఉంటాడు. అప్పుడే తలుపు సౌండ్ ఉంది కదా, వినిపడి ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా, ఇంకా చాలా భయపడుతూ ఉంటాడు. ఈరోజు ఫ్రెండ్ ఉంది కదా, తలుపు ఓపెన్ చేసి ఉంటాడు. ఈరో ఉంది కదా, ఈరోజు ఫ్రెండ్కి హాయ్ చెప్తూ ఉంటుంది. ఈరోజు ఫ్రెండ్ కూడా హాయ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు, చక్కగా నుంచొని ఉంటాడు. ఈరోనింది కదా, ఈరో రూమ్లోకి వెళ్ళి ఉంటుంది. కానీ ఈరో ఉన్నా కదా అక్కడ లేడు, ఇంకా కర్టెన్ వెనకాల దాక్కుని ఉంటాడు. ఈరోనింది కదా, బంగారం ఎక్కడ ఉన్నా అని అంటూ ఉంటుంది. ఓ నువ్వు ఇక్కడ దాక్కున్నావు అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను దాగుడు మూతలు ఆడుకుంటున్నావా, నన్ను భయపెట్టాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. బయట చిందబొమ్మ ఉంది కదా, చాలా బాగుంది, పద మనం ఇద్దరం డబ్బు పైకి వెళ్ళి చూద్దామని అంటూ ఉంటుంది. ఈరోనింది కదా వెళ్ళి ఉంటుంది. ఈరో ఉన్నా కదా, ఈరోని దగ్గరికి వెళ్ళలేడు, అక్కడే నుంచొని ఉంటాడు. ఈరో అంటాడు, బయట బాగా దొమ్మలున్నానే రానని అంటూ ఉంటాడు. ఈరోని అంటే నువ్వు వస్తావా లేకపోతే నేను రానని అంటూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా, ఈరుడి మాటల వల్ల ఇంకా చాలా భయపడి బయటికి వెళ్ళి ఉంటాడు. ఇంకా ఈరుని అంటుంది, చూడు ఎంత బాగుందో చిందమ్మ అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని కదా, చాలా హ్యాపీగా ఉంది ఈరో తోటి. కానీ ఈరో ఉన్నాడు కదా, ఈరుని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ధైర్యం చేసి ఈరోనికి చెప్తూ ఉంటాడు, నేను నా కెరీర్ గురించి ఆలోచిస్తున్నాను, ఇంకేమీ ఆలోచిస్తలేదని అంటూ ఉంటాడు. ఈరోడు ఉంది కదా, ఈరోజు చెప్తూ ఉండేది, నువ్వు అసలు ఏమంటున్నా నాకు ఏం అర్థం కాలేదని అంటూ ఉండింది. పైన స్టార్ చూడు ఎంత బాగున్నాయని అంటూ ఉండింది. ఇంకా మూన్ కూడా చాలా బాగుందని అంటూ ఉండింది. మొత్తం రాత్రి ఉంది కదా, ఇంకా ఈరో తోటి ఇలానే మాట్లాడుతుంది. కానీ ఈరో ఉన్నాడు కదా, పాపం ఏమీ మాట్లాడుకున్నా ఈరోడి మాటలు సైలెంట్గా వింటూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఈరోనింది కదా, తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది, ఈరో ఉన్నాడు కదా, నేను నిన్న నైట్ తనతో ఉన్నాను, ఇంకా మూన్ ఉంది కదా, చాలా రొమాంటిక్గా ఉంది, మేము ఇద్దరం ఇంకా చూస్తున్నామని అంటూ ఉంటుంది. ఇంకా అతను ఏమంటాడో తెలుసా, తన కెరీర్ గురించి ఆలోచిస్తున్నాడు, అది ఒక్కడు చెప్పాడు, ఇంకేం చెప్పలేదని అంటూ ఉంటుంది. ఈరో ఫ్రెండ్ అంటుంది, నీకు అర్థమైంది కదా, ఈరో ఉన్నాడు కదా, నేను ఏమీ లైక్ చేయట్లేదు, తన కెరీర్ని లైక్ చేస్తున్నాడు, ఇంకా ఈ విషయం వదిలేసి నా పని ఉంది కదా చేసుకుంటాడు, నీ పని కూడా నువ్వు చేసుకోని అంటూ ఉంటుంది. ఈరోనింది కదా, తన వర్క్ ఉంది కదా, ఇంకా చేసుకుని ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకా చాలా అలసిపోయి ఉంటుంది. ఈరోని ఫ్రెండ్ అంటుంది, ఏంటి ఈ రోజు ఈరోని కరోనాకి వెళ్తలేదని అంటూ ఉంటుంది. ఈరోని అంటుంది, లేదు నేను చాలా అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకున్నానని అంటూ ఉంటుంది. అప్పుడే ఎవడో తలుపు కొట్టి ఉంటాడు. ఈరోనిగా తన ఫ్రెండ్కి చెప్తుంది, వెళ్ళి తలుపు ఓపెన్ చేయ నువ్వని అంటూ ఉంటుంది. ఈరోని ఫ్రెండ్గా తలుపు ఓపెన్ చేసి ఉండేది. అప్పుడే ఈరోనే కదా వచ్చి ఉంటాడు.
ఇరవైంది కదా, ఇరవై చూడగానే తన అల్సర్ మొత్తం మర్చిపోయింటిది. ఏంటి నన్ను కలవడానికి వచ్చా అని అంటాడు. అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా ఇద్దరు కూర్చొని అంటాడు. ఇంకా చూసుకుంటూ ఉంటాడు. ఇరవై అంటుంది, ఏంటి ఎందుకు వచ్చావు మాట్లాడలేదు ఏంటి అని అంటుంది. ఇరవై ఉన్నా కదా చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా అడుగుతూ ఉంటాడు, నేను ఒక విషయం అడగను నిన్ను అని అడుగుతూ ఉంటాడు. ఇరవై అంటుంది, నీకు ముందే చెప్తున్నా నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ లేరు అని అంటుంది. హీరో అంటుంటాడు, ఏ విషయం నేను అడగడానికి రాలేదని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, మళ్ళీ ఏం అడగాలనుకున్నా చెప్పని అంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని దగ్గరికి వచ్చి కొద్దిగా దూరంగా నుంచోడు అంటాడు. ఈ రోజు ఎయిర్పోర్ట్లోనే కస్టమర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని బాగా సైలెంట్గా పెట్టాయి ఇద్దరిని అని అంటుంది. అలా ఎలా చేస్తా నాకు కూడా నేర్పి అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, ఈ విషయమా అయితే సరే నీకు నేర్పిస్తాను కానీ ఒక కండిషన్, నువ్వు నాతో డేటింగ్ రావాలని అంటుంటుంది. వస్తావా రావా అని అడుగుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా వెళ్తారో రాయలేరో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా, అయిపోయింది. వీడియో నచ్చిందని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్